తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకు ద్రోహం చేస్తున్నది ఎవరు? ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? దీని మీద కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ రోజు అనేక ఆదివాసీ గ్రామాలు, గిరిజన గ్రామాలు అడవుల్లో ఉంటూ 5th షెడ్యూల్ ఏరియాలో లేవు. ఏజెన్సీ ప్రాంతంలో దాన్ని కలపలేదు. ఆదివాసీలందరూ పోరాటం చేస్తున్నారు. ఏమని? మా ఈ గిరిజన గ్రామాలు, మేము అడవుల్లో నివసిస్తున్నాం, శతాబ్దాలుగా నివసిస్తున్నాం, కానీ మాకు అన్యాయం చేశారు. మా గ్రామాలను ఏజెన్సీలో కలపకపోవటం వల్ల 5th షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకి ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులు దక్కకపోవటం వల్ల మేము తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నాం. మా గ్రామాలను మీరు ఏజెన్సీలో కలపండి అని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు దీన్ని కలపాల్సింది? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జరిగింది ఏదో జరిగిపోయింది. దీనికి ఇనిషియేట్ చేయాల్సింది ఎవరంటే, ఒకటి రాష్ట్ర గవర్నర్, రెండు రాష్ట్రపతి, మూడు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ఇలా మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, ఇక్కడ తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సత్యవతి రాథోడ్. ఆమె చొరవ చేయాలి. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు సంబంధించినటువంటి అధికారాలు ఎక్కువగా ఉండేది ఎవరికి? గవర్నర్కి. సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ పార్టీ. మన గవర్నర్ తమిళిసై, ఆమె బీజేపీ పార్టీ. రాష్ట్రపతి బీజేపీ పార్టీ. వీళ్ళందరూ తలుసుకుంటే ఈరోజు 40% కంటే మించి జనాభా ఉన్న గిరిజన గ్రామాలన్నిటినీ ఏజెన్సీలో కలపచ్చు. 100% గిరిజనులు ఉన్న గ్రామాలు ఉన్నాయి, 90% గిరిజనులు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో కాకుండా షెడ్యూల్ ఏరియా బయట ఉన్నాయి. ఇది అన్యాయం కాదా? ఈ అన్యాయాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం లేదా? ఇలా తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువ గ్రామాలు నాన్ షెడ్యూల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళంలో ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో కూడా ఉన్నాయి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ఇక్కడ ఇద్దరు ఎంపీలు ఉన్నారు, మహబూబాబాద్ ఎంపీ టీఆర్ఎస్, ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ, వీళ్ళు చొరవ చేసి, వీళ్ళు గట్టిగా నిరాహార దీక్ష చేసి, అసలు అవసరం కూడా లేదు. తమిళిసైకి ఆదివాసీ గిరిజన సంఘం టీఏజిఎస్ మిడియం బాబురావు గారు ఒక లేఖ రాశారు ఈ మధ్య. ఆ లేఖ ఏంటంటే, ఇగో 5th షెడ్యూల్ గ్రామాలు ఇవి, 5th షెడ్యూల్ లేకుండా ఉన్న గ్రామాలు బయట ఉండే అన్యాయానికి గురవుతున్నాయి, వీటిని కలపండి అని చెప్పి చెప్పారు. ఆమె ఆ పని చేయటం లేదు. కాబట్టి బీజేపీ చేతిలో అధికారం ఉండి కూడా ఆ పార్టీకి ఒక ఎంపీని కూడా ఇచ్చారు ఆదివాసీలు. దాని మీద పట్టించుకోకపోవటం అనేది అన్యాయం కాదా? అవునా చెప్పాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఉన్నత విద్య, గిరిజనులకు అక్కర్లేదా? గిరిజన యూనివర్సిటీ ఇస్తాము అని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తెలంగాణకు ఒక గిరిజన యూనివర్సిటీ, ఆంధ్రకు ఒక గిరిజన యూనివర్సిటీ అని చెప్పారు. ఎవరు ఇవ్వాలి గిరిజన యూనివర్సిటీ? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? గిరిజన యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. ఒక్కసారి మధ్యప్రదేశ్ పోదాం, అమర్కంటక్ అనే చోటకు పోతే గిరిజన యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇవాళ ఆదివాసీలలో మేధావులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరం కలిసిపోదాం, అమర్కంటక్ వెళ్ళి అక్కడ చూసొద్దాం. ఆ తరహా విశ్వవిద్యాలయం ఇక్కడ కావాలని చెప్పి ఆదివాసీలు ఇక్కడ కోరుతున్నారు. 6 ఏళ్ళైంది బీజేపీ వాగ్దానం చేసి, ఈరోజు వరకు కూడా గిరిజన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ తెలంగాణకి ఇవ్వలేదు. ఎవరివ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ. మరి ఈ రాష్ట్రంలో గెలిచిన ఎంపీలు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ నిరాహార దీక్ష చేయొచ్చు కదా? ఎందుకు చేయట్లేదు అనే దాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ 170 చట్టం, దాన్ని సవరించాలి అని చెప్పేసి ఈ మధ్య ఒక ఎంపీ ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడాడు. అసలు మీ విధానం ఏంటనేది కూడా చెప్పాల్సినట్టు, ఆ గిరిజనుల ఓట్లతో గెలిచి
आदिवास ओटल तो गेलि वन आफ सी चटाजी पार्लमेंटे इध गिरीजन के अन्यायम चेयटं कादा इला नल्लमल अड़ूल यूरेनियम तवका जी मतलब नाशनम चेयी को नल्लमल अड़ूल मैं नाशनम चयू मैं दाने कटाजी बीजेपी चपाली चुपदा इला नल्लमल अड़वी मीद कत् वेलाड़ता काबट्टी एनविरॉन्मेंट इंपैक्ट असेसमेंट ईआईए चट्टं प्रकारं पर्यावरणानिकि चाला पेद्द नष्टं वच्चिंदि भारत देशंलो फिफ्त शेड्यूल प्रांतंलो उन्नटुवंटि 41 बोग्गु ब्लाकुल्नि बीजेपी प्रैवेट कंपनीलकु इच्चिंदि अक्कड एक्कड कूडा గిరిజన చట్టాలను పెసా చట్టాన్ని తుంగలోకి దొక్కినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇయల తెలంగాణలో లంబాడ ఆదివాసి తాగాదాని బాగా ముందుకి వచ్చింది. ఆ సమస్య మీద బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అసలు ముందు మీ బండి సంజయ్, ముందు మీ అమిత్ షా, ముందు మీ హోమ్ మంత్రి, మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని హైదరాబాద్ లో గాని ఆదిలాబాద్ లో గాని మహబూబాబాద్ లో గాని మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. మీరు మీ అభిప్రాయం చెప్పినట్టుగా ఒక పేపర్ కట్టింగ్ ఉందా, ఒక వీడియో ఉందా, మీరు ఆదివాసీలకు చూపించండి మా బీజేపీ వైఖరి ఆదివాసీ లంబాడ సమస్య విషయంలో ఇది మా వైఖరి అని చెప్పి మీ పార్టీ అధికార ప్రతినిధి చెప్పాలి. కిందవల తాళత విడత చెప్పటం కాదు, పార్టీ అధ్యక్షుడు చెప్పాలా, చెబితే జాతీయ అధ్యక్షుడు చెప్పాలా, లేదా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి, లేదా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి చెప్పాలి, బహిరంగ సభ పెట్టి చెప్పాలి, లేదా ప్రెస్ మీట్ లో చెప్పాలి, లేదా చెప్పినట్టుగా పేపర్ కట్టింగ్ ఉండాలి, లేదా వీడియో ఉండాలి. చూపించండి ఆదివాసీలకు మీరు ఎందుకు ఈ రకంగా నాటకం ఆడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా ఇవాల జగన్ను కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఏ చెప్తే అది చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తానే అంటే వీళ్ళు తందాన అంటున్నారు, వీళ్ళు మీ పరిధి దాటిపోయేటువంటి వాళ్ళు కాదు. అదే విధంగా జియో నెంబర్ 3 ఎవరి చేతిలో ఉంది, ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయాలి, ఇది బీజేపీ చేతిలో లేదా? బీజేపీ తలుసుకుంటే జియో నెంబర్ 3ని పునరుద్ధరించడం సాధ్యం కాదా? అది ఆర్డినెన్స్ ఎవరి చేతిలో ఎవరు చేయగలరు? కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేయగలదు. పోలవరం ముంపు మండలాల్లో ఆదివాసీల నోరు నొక్కేయటం కోసం 7 ఆదివాసీ మండలాలని ఆంధ్రాలో కలిపావు కదా, నీ ఆర్డినెన్స్ పవర్ ఉపయోగించావు కదా బీజేపీ, మరి నువ్వు 3GO గురించి నీ ఆర్డినెన్స్ని ఉపయోగించవా, నీ పవర్ వాడుకోవా? కాబట్టి ఈ రకంగా కూడా మనం చెప్పాలి, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ మోడీ కానీ వీళ్ళిద్దరు కూడా ఆదివాసీలు గిరిజనులు చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి ఖాళీగా ఉంటున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వేల వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వేలకు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీరెందుకు ఉద్యోగాలు నింపటం లేదు? అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఎవరి హయాంలో వచ్చింది, బీజేపీ తెచ్చిందా? తేలే, 2005లో వచ్చింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టంని ఆధారంగా చేసుకుని కేసీఆర్ కే చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి, ఎందుకు నువ్వు హక్కు పత్రాలు ఇవ్వటం లేదు? 8 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, 7 ఏళ్ళు అయింది ఈ రోజు వరకు కూడా నువ్వు ఎందుకు హక్కు పత్రాలు గిరిజనులకి గిరిజనేతర పేదలకు ఇవ్వటం లేదు? అంటే కనీసం రోడ్డు మ్యాప్ కూడా ప్రకటన చేయటం లేదు. ఒక పక్కన కేసీఆర్, ఇంకో పక్కన నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరు కూడా ఆదివాసీల మీద దండయాత్ర చేస్తున్నారు. ఆదివాసీలకి ఉద్యోగాలు, విద్య, వాటికి సంబంధించిన జీవోల గురించి పట్టించుకోవటం లేదు, పర్యావరణం గురించి పట్టించుకోవటం లేదు, హక్కు పత్రాల గురించి పట్టించుకోవటం లేదు, గిరిజన యూనివర్సిటీ గురించి పట్టించుకోవటం లేదు. తీరని ద్రోహం చేస్తున్నారు కేంద్ర బీజేపీ రాష్ట్ర కేసీఆర్. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆదివాసీలకి, అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్ర ఉంది, సమ్మక్క సారక్క వారసత్వం ఉంది, కొమరం భీమ్ వారసత్వం ఉంది, కొమరం సూరు వారసత్వం ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బిర్సా ముండా వారసత్వం ఉంది. ఆ రకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.